పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియామకమైన అక్కరాజు శ్రీనివాసను స్వగ్రామం పోతుగల్లో ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, నాయకులు తోట ధర్మేందర్, బాలకృష్ణ, పెదిగారి శ్రీనివాస్, గన్న నరసింహులు, విజయేందర్ శ్రీనివాస్ పలుకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రానా రానా ఇది వలన వలన దగ్గర చెయ్యి. ఓకే సరేనా కప్పే అన్న మమ్మల్ని చూడు అన్నా. మరి మా మొక్కల గ్రామ సమస్యలు అదేవిధంగా మండల సమస్యలు కూడా తీసినందుకు అవకాశం వచ్చింది. దాన్ని తప్పకుండా వినియోగిస్తున్నారని ఇదివరకు వేరే మండల అధ్యక్షులు పదవి చేసిండు. మరి ఇప్పుడు కూడా లలిత శ్రీనివాస్ గారు మండల వైస్ ప్రెసిడెంట్ చేస్తుండ్రు. మరి మన అక్కరా చిన్న రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు చేస్తుండ్రు. అదే అవన్నీ ఒకెత్తు ఇప్పుడు మార్కెట్ కమిటీని నడిపించిన ఒకెత్తు. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినటువంటి సమస్య. అది రోజు రోజు కష్టాలలో ఉండే రైతులను ఆదుకునవలసిన సమస్య ఇది. అందుకని తప్పకుండా టైం ఇచ్చి మా పోర్టల్ గ్రామాన్ని మండలాన్ని కూడా అదేవిధంగా మండల గ్రామాలలో అన్ని గ్రామాలకు కూడా మార్కెట్ కమిటీ అంటే దాన్ని చేసి చూపిస్తే దానిలో ఉన్నది ఏంటో మజా తెలుస్తుంది. కానీ వచ్చి వాడు కూర్చుండి చేస్తే కూతురే లేదు. కష్టంగా గవర్నమెంట్ మన మంత్రి మన విత్తనాలు కానీ సబ్సిడీ కానీ మన తాటిపత్రులు కానీ మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. పట్టు కొనుగోళ్ళు కేంద్రం అప్పుడు ఒక్కొక్క రైతు ఎన్ని వేసలు అంటే కిరాయికే 2,000 3,000 వేసిన రైతు ఉన్నాడు. వాటి తాటిపత్రుల కిరాయి కూడా 2,000 వేసిన సందర్భాలు ఉన్నాయి. అవి కుదరకుండా కొద్దిగా సబ్సిడీలో తాటిపత్రులు తెచ్చి మరి రైతులకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన 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 పాలకవర్గం మీద. ఎందుకంటే ఇది ఒక చిన్న సమస్య. ఇది దానిపత్ర సమస్య తెచ్చి ఎక్కడ మన కొడుకొచ్చి ఇస్తే మనకు ఎవరు రైతులు మళ్ళీ వాపసు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే ఆ రేటు ఇయ్యలేదు ఈ రేటు ఇయ్యలేదు. అందుకని మనం 50% కాదు 75% సబ్సిడీ మీద మనం మన సంస్థ నుంచి కొని మరి రైతులకు 25-30% ఇచ్చినట్లయితే ఆ రైతు దాన్ని కాపాడుకుంటూ మరి ప్రతి ఒక 2-3 సంవత్సరాలు కాపాడుకుంటాడు. అందుకని మనం సబ్సిడీ మీద మన తాటిపత్రులు తెచ్చి ఇచ్చే బాధ్యత కూడా మన కొత్త పాలక వర్గం మీద ఉంటుంది. అందుకని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మా పోతుగల్ గ్రామానికి చైర్మన్ ఇచ్చినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు మా పోతుగల్ తరఫున తెలుసుకుంటూ మరి అవకాశం వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం. మా గ్రామ అన్ని ఊర్లకు మన ఊరుకు ప్రత్యేకం ఉంటుంది. ఏ ఊర్లోనైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తికి పదవి వస్తే ఆ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు మాత్రమే కార్యకర్తలు మాత్రమే వచ్చి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం. ఇక్కడ చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కేటీఆర్సీ అన్న కాంగ్రెస్ నుంచి కోలకృష్ణ గారు ఉన్న బీజేపీ నుంచి బీఎస్పీ నుంచి వెరుణ్ బాబు అదేవిధంగా వివిధ పార్టీల నుంచి వచ్చి అందరం కూడా మేమంతా ఒక్కటమే. పార్టీలు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా మేమంతా ఒకటే అని ఇలా మన పోతుగల్ గ్రామం అందరికీ ఒక సమాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే చాలా రోజుల నుంచి మన అనగారిన వర్గాలకు పదవులు వస్తాయని చెప్పి మనం బాధపడడం జరుగుతుంది. ఇలా అక్కరాసిన మన అనగారిన వర్గాల నుంచే ఒక కౌన్సిలర్గా ఒక ఎంపీపీగా ఈరోజు మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా భవిష్యత్తులో చట్టసభల్లో కూడా మీరు చూడాలని చెప్పి వచ్చిన అవకాశానికి మనం అందరం కూడా తోడుండి ఆయన విన్నంటి వారికి
మనం ప్రోత్సహించాలి, ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలి. అగ్రాసినారాయణ గారిని సభావేశంగా ఒక విషయం తెలియజేస్తాను. చాలా రోజుల నుంచి 22 సంవత్సరాల ఈ మార్కెట్ కమిటీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మన గ్రామానికి రాలే. చాలా ఆటుపోట్లతో, చాలా లాభయంతో మన ఊరికి పని వచ్చింది. ఈ పనిని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ధాన్యమే కానీ మరియు చిరుధాన్యాలు కానీ పండించిన పంటను కోఆపరేటివ్ సొసైటీ కొంటుండే మరియు రైస్ మిల్లర్లు కొంటుండే, ఇప్పటి నుంచి ధాన్యాన్ని మీరు సేకరించి మన రైతులకు, గ్రామస్తులకు, ఈ మార్కెట్ యార్డ్ కింద ఉన్న 22 గ్రామాల రైతులందరికీ కూడా లబ్ధి చేకూరేలా మీరు చర్యలు చేపడతారని చెప్పి నేను బోర్గల్ గ్రామ తరఫున, మార్కెట్ కమిటీ మన ముస్తాబాద్ 22 గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు అవకాశంతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ముందు క్రాప్ సంఘం నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.